అనంతపురం జిల్లా సెట్టూరు మండలం కనుకూరు ఉన్నత పాఠశాలలో 15 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుకూరు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 15 మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనంతరం శరీరంపై దద్దుర్లు రావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే మండల కేంద్రమైన ప్రథమ చికిత్స అందించిన అనంతరం విద్యార్థులు కుదుటపడినట్లు శరీరంపై వచ్చిన దద్దుర్లు తగ్గుముఖం పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక సంఘటన తల్లిదండ్రులకు తెలపకపోవడంతో ఒక్కసారిగా ఉపాధ్యాయులతో వాగ్వివాదానికి దిగిన తల్లిదండ్రులు ఒక్కసారిగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో గ్రామస్తులు విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.